పల్లకొండన్న అని పేరు. మేము మా నాయన నుంచి మాకు ఈ విద్య అబ్బింది. మేము మాకు జీవనాధారం అంతా ఇదే, విగ్రహాలు తయారు చేసుకొని బతకడమేనా. ఇదే మాకి మా నాయన కాలం నుంచి 80 ఏళ్ళు, దాదాపు 75 ఏళ్ళు, 80 ఏళ్ళ నుంచి ఇదే వర్క్లోనే ఉన్నామ్మా. మా గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి సహాయమో లేదురా. మేమేదో పని చేసుకోవడము మనందరం. ఈ కరోనా టైంలో మాకు చాలా లాస్ రా, ఏం లేదు. ఈ సంవత్సరం అయితే ఎటువంటి విగ్రహాలు చేస్తారు? ఎటువంటి విగ్రహాలైనా చేస్తామన్నా. ఏ విగ్రహం అయినా ఫోటో, ఎవరి ఫోటో అయినా ఇచ్చినా కానీ, అవధూతలు, రాజకీయ నాయకులు, ఏ ఫోటో ఇచ్చినా కానీ అట్లే చేసేస్తామన్నా. ఫోటోలు ఏ విగ్రహాలైనా చేస్తాము. టెంపుల్స్ పెయింటింగ్ చేస్తూ ఉంటాము, టెంపుల్ వర్క్ కూడా చేస్తూ ఉంటాము. ఇంతకుముందు ఎనిమిది వర్కర్లు లేక ఇడిచిపెట్టేసినామ్మా. ఈ కరోనాలో వర్కర్స్ ప్రాబ్లం అయిపోయి వదిలిపెట్టేసినాము. ఇంటి దగ్గరే వర్క్ చేసుకుంటానమ్మా. మీకు బాగా పేరు వచ్చిన విగ్రహం ఏది? మాకు వినాయక చవితి బాగా ఇదినా. వినాయక చవితి బాగా పేరు వస్తుంది. మాకు ముందు నుంచి కూడా బాగా వినాయకుని బొమ్మలు చేయడంలో బాగా డిఫరెంట్గా కొత్త కొత్త మోడల్స్ అన్నీ చేస్తూ ఉంటామన్నా. మాకు వినాయక చవితిలో బాగా ఇది. ఈ మధ్యకాలంలో ఒక 10 ఇయర్స్ నుంచి దసరా నవరాత్రులు కూడా బాగా జరుగుతున్నాయి టౌన్లో. దసరా నవరాత్రి అమ్మవారి విగ్రహం కూడా ఇక్కడ రామచంద్ర నగర్ బాబా టెంపుల్ వాళ్ళు ప్రతి ఇయర్ చేపిస్తారు మాతోనే. మారుతి అన్న అని ఆయన చేపిస్తాడు. మామూలుగా దాదాపు ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతుందన్న కంటిన్యూషన్గా చేస్తాము, ఆయన చేపిస్తాడు. ఈ మధ్యకాలంలో కొంత నవరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి అనంతపురంలో. అంటే ఈ కరోనాలో కొంచెం తగ్గిపోయింది. ఈ సంవత్సరం అయితే లేదు, లాస్ట్ ఇయర్ అంతా బాగుండే. వినాయక చవితి బొమ్మలు బాగా చేస్తాం. ఇంకా మామూలు టైంలో ఇంకంతా టెంపుల్స్కి సిమెంట్ విగ్రహాలు చేసిస్తూ ఉంటాము. ఏదైనా దేవాలయాలు ఉంటాయి కదా, దానికి విగ్రహాలు, ఆంజనేయ స్వామి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, సీతారాములు, ఇవన్నీ ఏ వినాయకుడు ఏ బొమ్మలైనా చేసిస్తుంటాము. ఇక్కడ జిల్లాలోనే బాగా మా నాయన ఇట్లా కొండన్న అని, బొమ్మల కొండన్న అని పేరు నా. బాగా మా నాయన నుంచి మాకు ఈ కళ అబ్బింది అంతేనా. నా పేరు రమణ, కే రమణ. శ్రీ కొండన్న శిల్పకళ అనేది మాది. లోగో SKN అని. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు మీరు? మాకి బాగా మా ఫాదరు 80 ఏళ్ళ చరిత్రనా. మేము బాగా మేము కూడా ఒక 30 ఏళ్ళ నుంచి ఇదే వర్క్లోనే ఉన్నామా. 30-35 ఏళ్ళ నుంచి ఇదే వర్క్లోనే ఉన్నాం. ఎవరు ఏమీ గుర్తించలేదునా. ఏమీ మా కళాకారులకంటూ ఏ విధమైన సహాయము ఏమీ లేదునా. మాది సంఘం, మేమంతా కుమ్మరోళ్ళునా. కుమ్మర క్యాస్ట్. మా సంఘాలు ఉన్నాయి కానీ ఆ సంఘం వాళ్ళు కూడా ఎవరు ఏంది చేరినా. ఊరికే ఒకసారో అది ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తామని డబ్బులు పీక్కొని పోతారు అంతేనా. ఏం చెప్తామన్నా అంతే. కొంతమంది షాడీస్లు ఉంటారు, వాళ్ళని ఏం చేస్తాం చెప్పండి. ఈ మధ్యకాలంలో ఎక్కువైంది మన స్టేట్లో ఇవన్నీ మత కలహాలు, ఇవన్నీ హిందూ ధర్మము, ఏదన్నీ రకరకాల అంత రాజకీయం అంతా చాలా అర్ధమానం అయిపోయింది ఈ మధ్యకాలంలో. వా దేవతా విగ్రహాలు ఏం చేస్తాయినా మనకి.